జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఫలితాల కోసం అన్ని పక్షాలు ఎదురు చూస్తున్నాయి. పబ్లిక్ కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందా అనేటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అయితే పత్తికొండ నియోజకవర్గంలో పోటాపోటీగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి, టీడీపీ నుంచి కేఈ శ్యాంబాబు బరిలో నిలిచారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పోల్ పర్సంటేజు 5% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 84.98% నమోదైనటువంటి పోల్ పర్సంటేజ్. ఉత్కంఠ రేపుతుంది, ఎవరు గెలుస్తారా, ఎవరు ఓరుతారా అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఈ పత్తికొండ నియోజకవర్గంలో నెలకొంది. అయితే గెలిచే వారు ఎవరు, ఓడేవారెవరు, అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ పత్తికొండ నియోజకవర్గ ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకున్నా అసలు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద. ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు? శ్యాంబాబు. ఎందుకోసం అంటే? డిప్యూటీ సీఎం అయ్యండి, ఇంతకుముందు కొన్ని పనులు చేసినాడు అందువలన. ఇక్కడ గెలిచే పార్టీ ఎవరు? శ్యాంబాబు. ఎందుకోసం అంటే? తెలుగుదేశం అంటే ప్రేమ ఎక్కువ, చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తారని అందుకోసం. అధికారంలోకి వచ్చే పార్టీ తెలుగుదేశమే. మరి కొంతమందితో మాట్లాడతాం, ఏమనుకుంటున్నారనే అంశం మీరు. ఎవరు గెలుస్తారు? పగాటి శ్రీదేవ మేడం. ఎందుకోసమని? ఇక్కడ పత్తికొండ తాలూకాలో 75% బాగా డెవలప్ జరుగుతూ ఉంది. వాటర్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి, ఎప్పుడు జనాలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి కంగాటి శ్రీదేవి మేడం గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏ పార్టీ వస్తుంది? వైఎస్ఆర్సీపీ వస్తుందని. మీరు చెప్పండి, ఇక్కడ ఏ పార్టీ అధికారం? నేను చెప్పలేదు. నేను మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ పత్తికొండ వైఎస్ఆర్ఏ. ఎందుకోసం? ఎందుకు అంతే. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? టీడీపీ. ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీ. ఎందుకోసం? అంతే, ఇంకా టీడీపీ అంటే ఇష్టం కాబట్టి టీడీపీ గెలుస్తుంది. అధికారంలో ఏ పార్టీ వస్తుంది? పైర చంద్రబాబు గెలుస్తాడు. ఎందుకు టీడీపీ రావాలని? అంటే యువత నిరుద్యోగ సమస్యలు, ఇంకా రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. దాదాపు 20 ఏళ్ళు వెనకబడిపోయినట్ట, 5 ఏళ్ళ అధికారంతో 20 ఏళ్ళు వెనకబడిపోయింది రాష్ట్రం. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో? తెలుగుదేశం. ఎందుకోసం? ఏమి, ఇక్కడేమి అభివృద్ధి చేయలేదు కదా రాష్ట్రంలో కానీ. మా పెద్దకున్న నియోజకవర్గం అయితే వెనకబడిన నియోజకవర్గము. ఇక్కడేం మాకైతే ఎలాంటి అభివృద్ధి కనపడడం లేదు. ఖచ్చితంగా శ్యాంబాబు గెలుస్తాడని చెప్తున్నాం. అధికారులకు ఏ పార్టీ? కూటమి గెలుస్తాం. కూటమి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీ గెలుస్తుంది. ఎందుకోసం? ఇప్పుడు గత ప్రభుత్వము ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు అభివృద్ధిలో రాజధాని కానీ అన్ని విధాల అభివృద్ధి చేసి కొంతవరకు ఆయన ఉన్నంత వరకు చేయడం జరిగింది. తర్వాత ఈయన గెలవడము అంటే వీళ్ళ నాయన బాటలో నడుస్తాడు, కొన్ని అభివృద్ధి పనులు చేస్తాడు అనే ఉద్దేశం మీద ఈయనను భయంకరంగా ఓట్లేసి గెలిపేయడం జరిగింది. కానీ ఈరోజు కుటుంబంలో ఒక పెద్ద మనిషి లేకపోతే ఆ కుటుంబం ఏ విధంగా చిన్నభిన్నమవుతుందో అదే విధంగా పరిపాలన చేయడం జరిగింది. రాజధాని లేదు, అభివృద్ధి పనులు లేవు, రోడ్లు లేవు, ఒక ఇండ్లు లేవు, ఏదో అరకొర ఇండ్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ఆ విధంగా మభ్యపెట్టడం జరిగింది. ఆయన ఎంప్లాయీస్తో పాటు ప్రతి ఒక్కరిని ఎదురు చెప్పడము, ప్రతి ఒక్కరిని దండియడము, లేకపోతే ఆయన లోపాలు చెప్తే వాళ్ళని జైల్లో పెట్టడము, వాళ్ళని కేసులు పెట్టి ఇది చేయడము, పెద్ద పెద్దలోనే హింసించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి శూన్యము. కాబట్టి ప్రజలు ఎవ్వరూ వాళ్ళని నమ్మి ఓటు వేసిన దాఖలా లేవు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే రేపు పొద్దున్న పొరపాటున ఈయన గెలిస్తే మా పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. కాబట్టి లోపల బూతులు అయితే వాళ్ళకు ఓట్లు లేవు, వాళ్ళు పైన భ్రమ పడుతున్నారు. అంటే 151 సీట్లు ఉంది కాబట్టి 50 తగ్గినా 100 సీట్లనే మేము ముఖ్యమంత్రి మరీ అవుతాము అనే ఒక భావన తప్ప ఇంకోటి లేదు. టీడీపీ పార్టీ అభిమానిగా మాట్లాడుతున్నారు. నేను టీడీపీ పార్టీ అభిమానినే, కానీ నేను అభిమాని కాదనను. కానీ అభివృద్ధి చూస్తా, గత పోయిన సంవత్సరము టీడీపీ రాదని చెప్పిన, అంటే పోయినసారి టీడీపీ రాదని చెప్పిన నేను, మరి అభిమానినేనా? ఈరోజు కూడా చెప్తున్నా, ఈరోజు టీడీపీ పార్టీ వస్తుందని, వైఎస్ఆర్ పార్టీ రాదు అని చెప్తున్నా. ఎందుకు రాదు అని చెప్తే నా అనాలిసిస్ దాదాపు కరెక్ట్గానే ఉంటుంది. అంతా లేనిది మాట్లాడను. అభిమాని అంటే అభిమాని, నేను అభిమాని కాదని చెప్పండి నేను, కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ప్రజలు కూడా భయపడ్నారు, ప్రజలు లోపల వేసినారు, ఎంప్లాయీస్ కూడా వేసినారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. పెద్ద ఇక్కడ గెలిచే పార్టీ ఏది? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది?
టీడీపీ గెలుస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీ తెలుగుదేశమే. అంటే ఎందుకోసం టీడీపీ వస్తుంది? అంటే ఈ అరాచక పాలన, ల్యాండ్ భూమి ల్యాండ్ యాక్ట్, ఉస్క ఇవన్నీ అన్నీ ఉన్నాయి, టీడీపీ వస్తుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు, చెప్పండి పెద్ద, ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? ఇక్కడ టీడీపీ రావచ్చు. ఎందుకు అట్లా? ఏమంటే ఆయన చేసిన మంచితనం ఉంది, ఇంతకుముందు కూడా రుణమాఫీ అంట అటువంటి పొద్దు పొద్దు వచ్చిన వాళ్ళకి కూడా బాగానే ఇచ్చినాడు. మీ సంవత్సరం వచ్చేటి కూడా బిల్డింగ్లు ఇస్తామని కూడా ఇవ్వలే, ఇంకా పట్టకాయలు ఒకటి ఇచ్చినారు, అయిపోయాయి, పట్టించుకోవడం లేదు బీదర్లోకి. అధికారంలోకి వచ్చే పార్టీ? అధికారం వచ్చే పార్టీ ఇంకా టీడీపీ, చంద్రబాబు. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఎవరు గెలుస్తారు? ఇక్కడ చంద్రబాబు సార్, చంద్రబాబే వచ్చేది. ఇంకా ఇక్కడ పోటీ చేసింది శ్యాంబాబుగా? శ్యాంబాబే వచ్చేది, పత్తికొండ శ్యాంబాబు కడతాడు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు, మరికొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం. యువత వీళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ గెలిచే పార్టీ శ్యాంబాబు. శ్యాంబాబు ఎందుకు గెలుస్తారు? శ్యాంబాబే ఎక్కువ ఉండదు టీడీపీ మీద ఎక్కువ, ఇక్కడ పత్తికొండ మండలం. అంటే పోయినసారి ఓడిపోయారు? పోయినసారి పోయినా ఇదూరి శ్యాంబాబు మీద ఎక్కువ ఉండదు. జగన్ ప్రభంజన వరంగా గెలిచాడు అంత శ్రీదేవి, అంతకు మించి ఏం లేదు. శ్యాంబాబే టీడీపీ, పక్క టీడీపీ. మాతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు ఇక్కడ, మాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది పబ్లిక్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు? ఎవరు గెలిచే మనకి ఎట్లా తెలుస్తా సార్? తెలియదు. అధికారం ఏ పార్టీ? ఎవరు అంచనా వేయలేరు. ఇంకా పెద్ద, ఏ ఊరు మీది? కొత్తపల్లి. మరి కొత్తపల్లి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచారని ఎట్లా చెప్తాము? ఇంకా తెలిస్తే కదా నాలుగో తేదీ, అప్పుడే తెలుస్తుంది. అంటే అప్పుడు ఏమనుకుంటున్నారు? అయితే అట్లా అది గెలిచి తెలియలే. ఇంకా అంటే జనం ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారు? మేము టీడీపీ వస్తా అంటారు, టీడీపీ వైఎస్ఆర్ కొంతమంది అంటారు అట్లా. గతంలో బెట్టింగ్ పెట్టారు, నేను పొలం అయ్యి రాసిస్తా 2 ఎకరాలు రండి సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు, చెప్పండి. ఈ అధికారం వచ్చే పార్టీ గత 5 నెలల కింద నేను అదే మాట 2 ఎకరాలు 18 గెలుస్తా శ్యాంబాబు గెలుస్తారని చెప్పిన, అదే మార్గే కట్టుబడి ఉన్నా. వైఎస్ఆర్ నాయకులకు ఎవరికైనా చీము నెత్తులు రక్తం ఉంటే నా సవాలు స్వీకరించి 3వ తేదీ సాయంత్రం వరకు రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. మీరు ఆర్టీవీతో మాట్లాడుతున్నారు, పొలం తాకట్టు పెట్టి బెట్టింగ్ పెడతామంటున్నారు, దానికి సిద్ధమా? దానికి అర్థం ఎదురుగా సార్, నేను దానికి సిద్ధం. కేఈ శ్యాంబాబు రెడ్డి 11లో గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఇది మేము శబ్దం చేస్తున్నాం. ఇంకొకసారి నేను చెప్తున్నా, వైఎస్ఆర్ నాయకులు ఎవరైనా సరే చీము నెత్తులు వాళ్ళకు పౌరుషం ఉంటే నా సవాలు స్వీకరించి రావాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడే సాయంత్రం 3వ తేదీ సాయంత్రం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటలకు ఇక్కడే నరసింహాల దగ్గర ఉంటా, వాళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి దమ్ముని రావచ్చు. అధికారంలోకి వచ్చే పార్టీ? అధికారంకి వచ్చే పార్టీ కూటమి వస్తుంది అధికారంలోకి, ఖచ్చితంగా కూటమి వస్తుంది. ఎందుకు వస్తుందంటే? ఎందుకు వస్తుందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు, ఆయన ఓన్లీ దోసుకో అనేది తప్ప ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేదు. ఉదాహరణ 2 విషయాలు చెప్తాను. ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు ఇక్కడే ఒక శబ్దం చేసినారు, నా పుట్టినరోజున నేను శబ్దం చేస్తున్నా, మరొచ్చే పుట్టినరోజు లోపల రోడ్డు వెడల్పు చేస్తున్నా శబ్దం చేసింది. ఆమె పుట్టినరోజు 4 అయిపోయినాయి, ఏం చేసింది లేదు. రోడ్డు వెడల్పు ఉన్న కాడే రోడ్డు వెడల్పు చేసింది, అంతే తప్ప రోడ్డు ఇంకెక్కడ వెడల్పు ఏం చేసింది ఏం లేదు. ఇక్కడ చేపల వాళ్ళు ముడుపులు అడిగింది, ఒక్కొక్కరితో 60 అడుగులు రోడ్డు అని చెప్పింది. ఫస్ట్ లేదు చూడడం అని ఆమె దగ్గర పోతే ఒక్కో చేప 2 లక్షలు ఇవ్వండి, 2 లక్షలు ఇస్తే కొద్దిగా తగ్గించేస్తామన్నారు. వాళ్ళు 2 లక్షలు ఇవ్వదు, ఇక్కడ రోడ్డు వెడల్పు చేయలేదు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది అధికారులకు వచ్చే పార్టీ ఏది? రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం చూశాము, ఇప్పుడు కొత్తగా బొమ్మ ఇండియా కూటమి చూడాలని చూస్తున్నాం, ఎన్డీఏ కూటమి చూడాలని చూస్తున్నాం. మేము కూడా టీడీపీ పార్టీ కాబట్టి మాట్లాడుతున్నారంటే? అదేం లేదు, మేము గతంలో కూడా ఇద్దరు కూడా కలిసి ఉండేవాళ్ళము, అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ కలిసి ఉండేవాళ్ళము, కానీ మిత్రపక్షంగా మేము ఒకటే ఇండియా ఎన్డీఏ కూటమి వస్తే మాకు బాగుంటుంది, ఇద్దరు కలిస్తే రాష్ట్రంలోనే అభివృద్ధి జరుగుతుందని మా కోరిక. ఇక్కడ ఎవరు కలుస్తారు? ఇక్కడ అయితే శ్యాంబాబు అని మాకు ధీమంగా ఉంది. మరికొంతమందితో మాట్లాడదాం, ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, పబ్లిక్ కూడా ఉన్నారు, చెప్పండి పెద్ద ఎవరు గెలుస్తారు ఇక్కడ? మేము నాకు అంత ఐడియా లేదు. అంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీనే గెలుస్తారు. మరికొంతమందితో మాట్లాడదాం, చాలామంది రిజల్ట్ చెప్పడానికి తమ అభిప్రాయాలు చెప్పడానికి సంకోచించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది యువత ఉంది మనతో మాట్లాడడానికి. పత్తికొండలో గెలిచే వాళ్ళు ఎవరు? జగన్, శ్రీదేవమ్మ గెలుస్తారు, జగనే వస్తాడు. కొంతమంది ఉన్నారు ఇక్కడ గెలిచే పార్టీ? వైసీపీనే సార్. వైసీపీ అధికారంలోకి వచ్చే పార్టీ? వైసీపీ. పెద్ద ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మండగిరి. మండగిరి. పత్తికోట నియోజకవర్గంలో గెలిచే వాళ్ళు ఎవరు?
శ్రీదేవమ్మ. ఎందుకు గెలుస్తారంటే ఆమె బాగా మంచి పనులు చేసింది కాబట్టి. అధికారంలోకి వచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రైట్. మరికొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు? చెప్పలేము సార్, అది ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ జనాభాలో ఎలాగుంటుందో ఏముండదు చెప్పలేము కదా వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అనేది. ఎందుకంటే 5 ఇయర్స్ అయింది మన కళ్ళు. ఎట్లా చేస్తారంటే 5 ఇయర్స్కి కంపల్సరీ మార్క్ పోవాలనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఏమంటే మంచి జరిగింది ఆల్మోస్ట్ అందరికి, కానీ నిరుద్యోగృద్ధులు కొన్ని ఓటు రాలేవు. కానీ అయితే చెప్పలేము ఈసారి గెలిస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, జాబ్లు రావచ్చు ఈసారి ఎక్కువగానే. ఎందుకంటే పోయినసారి ఏం చెప్పు అంటే ఎక్కువ ఆయన జగన్ రైతుల పరంగా కానీ కౌల రైతులు ఇట్లాంటి రైతుల పరంగా ఎక్కువ ఆలోచించినాడు. చెప్పలేము ఈసారి అన్ని విధాలుగా ఆలోచించవచ్చు, ఈసారి జాబులు కానీ ఎక్కువ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం జగన్ గెలిస్తే. అయితే ఈ వైఎస్ఆర్ టీడీపీ గెలిచినా కానీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్నే సిచ్యువేషన్ చూసుకుంటే ప్రజలు కానీ చెప్పలేము అనిపిస్తుంది నాకైతే. ఏమనుకుంటున్నారు? చెప్పలేమన్న మీరేమనుకుంటున్నారు? చెప్పలేమన్న క్షణం హోరావరిగా ఉంది సార్. ఈసారి పక్కా ఇది గెలుస్తా అని అయితే కన్ఫర్మ్ చేసలేము, కానీ ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ అయితే రాదు. పోయినసారి అంత మెజార్టీ అయితే రాదు, ఈక్వల్గా ఉంటుంది. అని అధికారంలోకి వచ్చే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ అయితే జనాల్లో ఆల్రెడీ తెలిసిపోయింది ఇదని ఏం క్లారిటీగా లేదు. వస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి నిరుద్యోగ అభివృద్ధి లేకపోవడం వల్ల యూత్ అంతా అగ్నిస్ట్ అయినారని మా ఒపీనియన్. పైన వచ్చే పార్టీ స్పష్టంగా చెప్పలేదు. చెప్పలేదు ఏ పార్టీ రాబోతుంది చెప్పకూడదు. డైరెక్ట్ వైఎస్ఆర్సిపి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? శ్రీదేవమ్మ. పక్క 99%. ఎందుకోసం అంటే చేసినారు పనులు చేసినారు. ఇంతకుముందు డిప్యూటీ సీఎం కే కృష్ణ పడుతున్నా ఏం చేసినారు సరిగ్గా? మాకు ఏ రేగ రోడ్డు ఉండలే. ఇప్పుడు వచ్చినప్పుడు మాకి అందరూ బాగా మేలు చేశారు శ్రీదేవమ్మ మా కానీ. ప్రతి ఒక్క వార్డుకి రోడ్డు పడింది, మాకు అన్నీ జరిగినాయి. లేకుండా అన్నీ ఏం చెప్పినాడో అన్నీ చేసినాడు. రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛను అన్నీ దగ్గర పోయి చేసినారు. మనతో మాట కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చెప్పండి అన్న ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు? టీడీపీకి అవకాశం ఎక్కువ ఉందన్నా. అధికారంలోకి వచ్చే పార్టీ అది ఇంక టీడీపీ వస్తా అనుకుంటున్నా. ఎందుకు టీడీపీ వస్తుందంటే వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ ఉందా మేడం? ఎవరు వస్తారు ఇక్కడ అధికారంలో? అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కేఈ శ్యాంబాబు గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. సైకిల్ మీద ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సైకిల్ బ్రాండు. ఇక్కడ టీడీపీకి కంచుకోట తెలుగుదేశం పార్టీ. దానికి తోడు ఎట్లుందంటే మొన్న ఒక ఛాన్స్ అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజారిటీతో కేఈ శ్యాంబాబు గారు గెలుస్తారు. ఇది తథ్యం. ఏ డెవలప్మెంట్స్ టీడీపీలో డెవలప్మెంట్స్ అయినాయి తప్ప వైసీపీ గవర్నమెంట్లో ఏది శూన్యం. కబ్జాలు, దౌర్జన్యాలు, ఎక్కడున్న అరాచకాలు చేశారు తప్ప వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ ఎక్కడ ప్రియారిటీ ఇవ్వలేదు, చేయలేదు. మీరు ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఒక పార్టీ మెంబర్గా అంటే? ఆహా, నేను పార్టీ కాదు, ప్రజల వాయిస్ ఇది. మీరు కావాల్సింది కొంతమంది ఇంకా ఎంక్వైరీ చేయండి, ఆ ప్రజలు చెప్తారు. ఇందాక మీకు చాలామంది చెప్పారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. నేను ఆ విధంగా చెప్పాను తప్ప ప్రజల్లో పోయి మేము ప్రజలు నిత్యం కలుస్తుంటాం కాబట్టి ప్రజలు అన్న మాట నేను కూడా అన్నాను. ఇది 200% ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది 6వ తూరి 7వ తూరి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అయిన కేఈ శ్యాంబాబు గారు భారీ మేరతో గెలుస్తారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? శ్యాంబాబు. ఎందుకోసం అంటే? ఎందుకోసం అంటే పరిపాలన జగన్ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి అందుకోసం టీడీపీ గెలుస్తారు. పైన అధికారంలోకి వచ్చే పార్టీ టీడీపీ. పెద్ద ఏ ఊరు? మాది అక్కడ గిరిగెట్ల. గిరిగెట్ల ఎవరు గెలుస్తారు? శ్యాంబాబు. ఎందుకు అట్లా అంటే? మాకు బాగుంది ఇప్పుడు శ్యాంబాబు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు కూడా. పక్క పక్క. మరికొంతమందితో మాట్లాడదాం మనం. పెద్ద ఎవరు గెలుస్తారు? మీరు ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారు? టీడీపీ వైసీపీ? టీడీపీ. ఎందుకు? ఎందుకంటే అందుకు బాగా వచ్చినారు. పైన వచ్చే పార్టీ టీడీపీ. చెప్పండి ఇక్కడ గెలిచే పార్టీ ఎవరు? ఇక్కడ గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎందుకోసం అంటే? ఇక్కడ వైసీపీ వాళ్ళు చిన్న రాజకీయాలు చేసినారు, వాళ్ళు ఏ అభివృద్ధి అంటూ ఏం చేయలేదు. జనాలు సలహాలు కనబడితే కబ్జాలు చేస్తున్నారు, జనాలు మిషన్ పెట్టారు, ఉసుక అనేది లేకున్నట్లు చేసినారు. కాబట్టి మనకి జనాలు బాగా ప్రశాంతంగా బతకాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చే పార్టీ పైన చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు, చెప్పండి పెద్ద ఎవరున్నారు ఇక్కడ? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు? మనకి ఇక్కడ వైఎస్ఆర్ రావచ్చు అని మా అభిప్రాయం. ఎందుకోసం అంటే?
ఎందుకొస్తామంటే ఇప్పుడు చూస్తున్నా పాలనా పది టైలర్ల 10,000 మిగతా కులాలకి 18,000 25,000 18,000 ఇస్తున్నారు. దాచ అధికారులు లోటా లేదు కాబట్టి మనం ఊసుకున్న ప్రకారం అంటున్నాం. అధికారానికి వచ్చే పార్టీ ఇప్పుడు మన ఏరియాలో వేస్తారు వచ్చారు పైన జగన్ వస్తారా చంద్రబాబు వస్తారా అది మనం చెప్పలేము. ఈ ఏరియాల గురించి అయితే మీరు చెప్పండి నేను కానీ ఒప్పుకుంటా అట్లా. కానీ అచ్చరిదేవి కొద్దిగా రోడ్డు కటింగ్ అంతా చేతని కాటికి చేసింది మనం లేదనకూడదు. కానీ 15 రాజ్యం వెళ్ళినారు కానీ ఒక ఇంచు కానీ కదిలిరారు రోడ్డు కటింగ్ అయినా యాదో అడిమన్స్ అయినా కానీ 2 దారాలు కదిలిచ్చింది. వాటికి మనం గొప్ప అనుకున్నలా నిజంగా అసలుగా నేనింది అచ్చగా దేవుడు దాని మీద ఎవడు గెలుస్తారనేది తెలుదేశం అండి. ఎందుకోసం అంటే ఇక్కడ బాగా ఇక్కడ ఏం పాతకం అభివృద్ధి ఏం జరగలేదు జగన్ నుంచి ఏం ఉపయోగం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే తెలుగుదేశమే. తెలుగుదేశం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశం పార్టీ. ఎందుకోసం అంటే పనులు శ్రీదేవం మేము పనులు చేయలేదు. గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం సబ్సిడీ రాలేదు రైతులకి. ఇంతకుముందు ఎద్దుల పనులు తార పనులు మోటార్స్ ఇవి ఇవి ఆయిల్ మోటార్లు అన్నీ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో బుడ్ల ప్యాకెట్లు ఒక కుటుంబానికి ఒకటి ఇస్తున్నారు అంటే అవి తినేకి తప్ప అన్న ఇత్తుకునేకి రావు. సబ్సిడీ ఏం రైతుకు రాలేదు అందుకే అందరూ తెలుగుదేశానికి గెలుస్తానన్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు. పత్తికొండ నియోజకవర్గంలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అయితే మరోవైపు కొంతమంది మాట్లాడలేనటువంటి పరిస్థితి తన అభిప్రాయాలు కూడా స్వేచ్ఛగా చెప్పలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చెప్పేదానికన్నా రేపు 4వ తేదీ కోసం వెయిట్ చేయండి అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియోజల్లి చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.